దాదాపు అందరూ పృథ్వీరాజ్ సుకుమార్ అని నటించిన ది గోట్ లైఫ్ సినిమా చూసే ఉంటారు. పేదరికంతో బాధపడుతున్న హీరో గల్ఫ్కు వెళ్ళి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. అప్పటికే తన భార్య గర్భవతిగా ఉన్నా కూడా హీరో ఆమెను వదిలిపెట్టి గల్ఫ్కు వెళ్తాడు. ఆఫీస్లో హెల్పర్ ఉద్యోగం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఎడారిలో ఒంటెలు గొర్రెల కాపరి ఉద్యోగం ఇస్తారు. తిరిగి తన దేశానికి వద్దామనుకుంటే అక్కడ వారు అతనిని చిత్రహింసలు పెడతారు. తినడానికి తిండి, తాగడానికి కనీసం నీళ్లు కూడా ఉండవు. అలాంటి వారి నుంచి హీరో ఎలా తప్పించుకొని వచ్చాడన్నదే ఆ మూవీ కథ. అసలు ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే అచ్చం ఈ సినిమాలో చూపించినట్లే సౌదీలో చిక్కుకుపోయిన ఒకరిని తెలంగాణ అధికారులు రక్షించి తిరిగి ఇండియాకు తీసుకొని వచ్చారు. ఈ రియల్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి పొట్టకూటి కోసం సౌదీ వెళ్ళాడు. హౌస్ కీపింగ్ ఉద్యోగం అని చెప్పి సౌదీకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధితుడిని ఒంటెల కాపరిగా పెట్టారు. తాను వచ్చింది ఆ ఉద్యోగం కోసం కాదని ఎంత చెప్పినా పట్టించుకోలేదు. అతనిని తీవ్ర చిత్రహింసలు పెట్టి తిండి పెట్టకుండా, చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారట. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక అతను ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో బాగానే వైరల్ అయింది. అలా ఆ వీడియో తెలంగాణ సీఎంఓ వరకు చేరింది. దీంతో అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించారు. దుబాయ్ అధికారులతో కాంటాక్ట్ అయ్యి రాథోడ్ నాందేవ్ను ఇండియాకు తీసుకుని వచ్చారు. నాకు చెప్పింది ఒకటి, చేయించింది ఒకటి, నన్ను చాలా వేధించారు, బాగా మోసం చేశారు, నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడు అనుభవించలేదు అంటూ బాధితుడు వాపోయాడు. ఏది ఏమైనా తరచూ ఇలా మానవ అక్రమ రవాణాలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బు సంపాదిద్దామని జీవితంలో ఓ మెట్టు ఎదుగుదామని కుటుంబాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి అవసరాలను ఆసరాగా తీసుకునే అవకాశవాదులు కూడా ఎంతోమంది ఉన్నారు. అక్కడి వారి యజమానులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారు కూడా ఇంకెంతోమంది ఉన్నారు. అధికారులు ఇలాంటి వారి కోసం సహాయక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఎంతోమంది అమాయకులు అలాంటి వారి చేతిలో బలవుతున్నారు. మరి నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నాందేవ్ను తెలంగాణ అధికారులు రక్షించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.